ఉస్మానియా యూనివర్సిటీ టైం స్కేల్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో టైం స్కేల్ అధ్యక్షుడు విఠల్ గౌడ్ ఆధ్వర్యంలో టైం స్కేల్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ప్రావిడెంట్ ఫండ్ కోసం ఉద్యోగులు శ్రమిస్తున్నారు, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. తెలంగాణ ఏర్పడితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ టైం స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ వెంటనే అమలు చేయాలి, అలాగే హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని రామచంద్రరావు డిమాండ్ చేశారు. టైం స్కేల్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఒక సమ్మేళనం జరిగింది, సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రభుత్వాన్ని వారికి రావాల్సినటువంటి ఈపీఎఫ్ ఇతర విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆల్రెడీ ఏట జరుగుతూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. ఆ ఈపీఎఫ్ని అదేవిధంగా కాంపాన్సేటెడ్ గ్రౌండ్ మీద ఈ యొక్క ఎంప్లాయీస్ చనిపోయినటువంటి యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటి అదే ఉద్యోగాన్ని ప్రయత్నం చేయడం, దాని మీద మరి డిమాండ్ కూడా జరుగుతూ ఉన్నది. రెండోది ఈ యొక్క పెన్షన్ స్కీమ్స్ ఏది ఉన్నాయో మినిమం పెన్షన్ స్కీము అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెగ్యులరైజేషన్ ఈ యొక్క ఎంప్లాయీస్ని కూడా చేయాల్సినటువంటి డిమాండ్ గత అనేక సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నాయి. నేను 2017లో కాంట్రాక్ట్ అండ్ టైం స్కేల్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ధర్నా క్యాంప్లో నేను వెళ్ళాను, మాట్లాడాను. దాని తర్వాత అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కౌన్సిల్లో కూడా దీని మీద ప్రస్తావించాను. నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఈపీఎఫ్ యాక్ట్ 1982 ఎక్కడైనా ఎక్కడైతే పెన్షన్స్ లేవో అటువంటి ఒక సంస్థల్లో ఆ ఒక ఉద్యోగస్తులకు 20 మంది పైగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ అనేది ఉంటుంది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పెన్షన్ దాంట్లో ఇవ్వాల్సినటువంటి యొక్క అవసరం ఉంటుంది. ఆ పెన్షన్ ఇస్తే ఈఎస్ఐ కవరేజ్ కూడా ఉంటుంది, అంటే మెడికల్ కవరేజ్. ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది హెల్త్ కార్డు విషయంలో, ఈఎస్ఐ కవరేజ్ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ స్టాఫ్తో సహా నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా మీనియల్ స్టాఫ్ అన్నీ కూడా కల్పేసి ఈ మొత్తం స్టాఫ్ కూడా ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రాదు, ఉండదు, పోతుంది అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పడం జరిగింది. మరి ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థను ఈరోజు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థలే కాకుండా ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో గత 18 నెలల నుంచి కూడా వైస్ ఛాన్సలర్స్ లేరు. దాదాపు ఒక అన్ని విశ్వవిద్యాలయాలు ఒక రెండు ధర తప్ప అన్ని విశ్వవిద్యాలయాలు, అది కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ తప్ప అన్ని విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు నడుపుతున్నాను. ఐఏఎస్ ఆఫీసర్ని కలవాలంటే ఈరోజు ఏ ఒక విద్యా ఒక నాయకుడికి అది సాధ్యం కావట్లేదు. వాళ్ళకు 5-5 డిపార్ట్మెంట్ ఉన్నాయి. మరి ఇటు విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు నష్టపోతూ ఉన్నారు, కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ టీచర్స్ నష్టపోతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు. మరి వ్యవస్థ పూర్తిగా